ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తన సహజ శైలికి విరుద్ధంగా రామోజీరావు వద్దకు వెళ్లి పాదయాత్రను ఆశీర్వదించవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. వైఎస్ఆర్ బద్ధ శత్రువులా చూసిన రామోజీరావుతో జగన్ సంధి చేసుకోవడం ఆయన మద్దతుదారులకు కూడా నచ్చలేదు. అయితే కాళ్లబేరానికి వెళ్లిన జగన్కు రామోజీరావు సహకరించేలా కనిపించడం లేదు. జగన్ పాదయాత్ర మొదలయ్యి 2 వారాలకు పైగా అయినా ఈనాడు పెద్దగా కవరేజ్ ఇచ్చింది లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ఇచ్చిన కవరేజ్తో పోలిస్తే జగన్కు ఇచ్చింది ఏమీ లేదు. రిపీట్. పైగా ఈరోజు మెయిన్ పేపర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిస్టులో జగన్ 7వ ర్యాంక్లో ఉన్నట్లు ప్రముఖంగా ప్రచురించింది. వైఎస్ జగన్ తనకు చెందిన 31 సూట్ కేస్ కంపెనీల ద్వారా 368 కోట్లు హవాలా ద్వారా మళ్లించినట్లు ఈడీ అభియోగం. ఈ వార్త రాజకీయంగా జగన్కు ఇబ్బంది పెట్టేదే. నిన్నటి వరకు ఇంగ్లీష్ వార్తాపత్రికలో మాత్రమే ఉన్న ఈ వార్త ఈనాడులోకి రావడంతో జగన్కు మరింత ఇబ్బంది. అబ్బా, రామోజీరావు దెబ్బేశాడే అని ఆ పార్టీ వారు అనుకుంటున్నారట.